రైతు సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో రణరంగంగా మారుతోంది. పోలీసులను దాటుకుని రైతులు అసెంబ్లీ వైపు దూసుకొస్తున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గన్ పార్క్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అసెంబ్లీ ముట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ దాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం వాళ్ళు అసెంబ్లీ ప్రాంగణానికి ఒక బస్సు లో వచ్చి ఇక్కడ దిగిపోయారు. దాంతో వెంటనే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు లో వస్తున్నటువంటి ఈ నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి అసెంబ్లీ గేట్ దగ్గర దిగిపోవడం వల్ల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పంపించే ప్రయత్నం చేస్తారు. ఒకరిని వెహికల్ లో జీప్ లో ఎక్కిస్తే మరి మిగిలిన ముగ్గురిని కూడా ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని పంపిస్తున్న సంఘటన కనిపిస్తుంది. వాళ్ళు రైతులకు జరుగుతున్న తీరుతో రైతులకు అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటాం, ఇది విజయవంతం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, రాష్ట్రం మొత్తం రైతుల కోసం చేస్తున్న అక్రమంగా అరెస్ట్, 500 మంది బయలుదేరం, మమ్మల్ని 500 చేరుకున్నాం ఈరోజు, 500 మంది బయలుదేరినాం నల్గొండ జిల్లా నుంచి, యాదాద్రిపురం నుంచి రావడం జరిగింది. నేను ఆలయ రైతు బిడ్డను, నా బస్సు దగ్గర లేచు ఎంతో మంది బయలుదేరి అక్రమంగా అరెస్ట్ మొన్నటి నుంచి ఎంతో మంది. ఎందుకు రైతుల మీద ఎందుకు ఇంత ఎందుకు ఈ వివక్ష? పత్తి రైతులు ఆదుకోమన్నాం, పోయినసారి 2000 రూపాయలు మిర్చి రైతులకు, మిర్చి రైతు 2000 రూపాయలు యాదాద్రిపురం, ఇది యాదాద్రిపురం. మేము 500 మంది బయలుదేరినాం, 500 చేరుకున్నాం చివరికి ఇక్కడికి. వీళ్ళు చెప్తున్న తీరు మొత్తం 500 మంది బయలుదేరితే 5 గ్రాములు ఇక్కడ చేరుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేస్తామని చెప్పాం కాబట్టి విజయవంతం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఇక్కడికి వ్యూహాత్మకంగా రావడం జరిగింది. ఒక ఆర్టీసీ బస్సులో ఎక్కినటువంటి 5 గ్రూ కూడా ఒకసారి గేట్ దగ్గరికి రాగానే గేటు ముందు దిగిపోయారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 గురిని ఒక వెహికల్లో ఎక్కిస్తే మిగిలిన ఒకరిని మాత్రం పోలీస్ జీప్లో పంపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేస్తున్న సంఘటన కనిపిస్తుంది. ఓటు స్టూడియో.